తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్రాజు కూడా ఒకడు. ఆయన అవునంటే కాదని హీరోలే లేరు ఇక్కడ. ఎప్పుడు ఎవరి డేట్స్ కావాలన్నా కూడా వెంటనే తీసుకొచ్చేద్దాము ధైర్యం ఆయన సొంతం. అలాంటి రూలింగ్ నిర్మాత ప్రభాస్ కు ఎందుకు క్షమాపణలు చెప్పాడు అనుకుంటున్నారా? ఇది జరిగి దాదాపు 15 ఏళ్ళు అయింది. దిల్రాజు బ్యానర్ లో ప్రభాస్ 2 సినిమాలు చేశాడు. మొదటి సినిమా మున్నా అయితే, రెండో సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. మున్నా 2007లో విడుదలైంది. ఈ సినిమాతోనే వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేశాడు దిల్రాజు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ పెద్ద హిట్ ఊహించాడు, కానీ అది జరగలేదు. దిల్రాజు కూడా భారీ ఖర్చుతో మున్నా సినిమాను నిర్మించాడు, కానీ ఊహించిన విధంగా ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అప్పటికే యోగితో డిజాస్టర్ ఇచ్చిన ప్రభాస్ కు మరో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ వచ్చింది. దాంతో ప్రభాస్ మార్కెట్ మరింత దెబ్బతింది. ఈ సినిమా ఫ్లాప్ తో నిర్మాత దిల్రాజు బాగా హట్ అయ్యాడు. సుదర్శన్ 35mm లో సినిమా చూసిన వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి, ప్రభాస్ నీకు హిట్ ఇవ్వలేకపోయాను సారీ అని చెప్పి బాధపడ్డాడు. ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎవరు కాదు, స్వయంగా దిల్రాజు. మున్నా ఫ్లాప్ కు పూర్తి బాధ్యత దిల్రాజు తీసుకున్నాడు. ఆ సినిమాతో ప్రభాస్ ఆశలు నెరవేరినందుకు బాధపడ్డాడు రాజు. అయితే ఆ తర్వాత 3 ఏళ్లకు అదే హీరోతో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసి హిట్ ఇచ్చాడు. దసరా తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ప్రభాస్ ఫాలోయింగ్ పెంచేసింది. అప్పటికే ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా కూడా ఇదే. ఇందులో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్న చివరికి కాజల్ తాప్సీ వచ్చారు. ఈ విషయాన్ని దిల్రాజు ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే త్వరలోనే ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు దిల్రాజు. ఈ సినిమా కోసం రోజుకు దాదాపు 1.20 కోట్లు ప్రభాస్ పారితోషికంగా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.